అందుకేనండి వచ్చాము. ఆ నమ్మకంతోనే వచ్చారు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఈ 3 ఇయర్స్ లో లాస్ట్ 2 ఇయర్స్ ఏం కోరుకుంటే నెరవేరాయండి? వ్యాపారం రేటు పట్టుకున్నాము, బాగానే జరుగుతుంది. ఉద్యోగం రేటు పట్టుకోవాలని వచ్చాము. మొత్తానికి నెరవేరుతున్నాయి అంటారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? అప్పటికి ఇప్పటికైనా మార్పులు చేర్పుకున్నాయంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వస్తున్నారు కదా, ఏర్పాట్ల పరంగా ఎలా ఉంది? బాగానే ఉందండి, 3 ఏళ్ళ నుంచి బాగానే ఉంది. అంతకు ముందు నేను ఎప్పుడు రాలేదు, 3 సంవత్సరాల నుంచి వస్తుంటే బాగానే ఉంది. అంటే ఇయర్ ఇయర్ కి డెవలప్మెంట్ ఉందా, ఏమన్నా కొంచెం లిటిల్ బిట్ ఏమన్నా తగ్గడం ఏమైనా జరిగింది? సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అయితే వచ్చింది, ఎలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే మహిళల పరంగా మీకు ఏదో 3 సిలిండర్లు సంథింగ్ చాలా వచ్చారు కదా, సో చేస్తారు నమ్మకం ఉందా? ఏమో చేస్తే కదండి తెలిసేది, ఇప్పుడే తెలిసింది. హోప్ ఉంటుంది కదా, ఆశ చిన్న ఆశ మీకు ఉందా? నాకైతే అలాంటిది ఏం లేదండి. చెప్తారు వాళ్ళు గెలిచే దానికి ఎన్నో చెప్తారు, చేస్తారో లేదు ఇంకా తెలిసింది, ఇప్పుడే కదా వచ్చింది అందుకని. సో ఓవరాల్ గా అరేంజ్మెంట్స్ బాగున్నాయంటారు? బాగున్నాయండి. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వస్తున్నారు? నవాపేట. నెల్లూరే కదా? నెల్లూరు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ ఇయర్. ఇదే ఫస్ట్ ఇయరా? సో ఇక్కడ మీకు ఎవరు రెఫర్ చేస్తే వచ్చారు ఇక్కడికి? ఎవరు రెఫర్ చేయాలా, ఇక్కడ జరుగుతుందని వచ్చారు. నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. అది స్టూడెంట్ గా అంటే ఇట్లా ఇట్లాంటివి జరుగుతాయని నమ్మకం ఉందా? అసలు 50% అంతే. 50%. సో ఈసారి ఒక చిన్న రొట్టె పట్టుకొని చూద్దాం, ఫైల్ వేద్దాం అంటారా? అంతే. మొత్తానికి అరేంజ్మెంట్స్ ఏ విధంగా అనిపిస్తున్నాయి ఇక్కడ? భోజనాలు కానీ లైక్ ఇంత క్రౌడ్ చూసారు కదా, ఎలా ఉన్నాయి అందరికి? బాగానే ఉంది. కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయి కొత్తది వచ్చింది, సో ఎలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ 5 ఇయర్స్? బాగా చేస్తారు. హోప్ ఉందా? ఉంది. చెప్పినంటే యువతికి ఉద్యోగ అవకాశాలు అన్ని వస్తాయంటారు? వస్తాయి. రాజధాని కంప్లీట్ అవచ్చా? అదే అవచ్చు. ఎవరు చెప్తా వచ్చారు అంత దూరం నుంచి? పిలవండి పిలవండి పిలవండి, అన్ని మాట్లాడుతున్నారు. హైబ్రో ఎక్కడి నుంచి? వేదాపురం. నెల్లూరు నుంచి. ఓకే, నెల్లూరే కాబట్టి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు ఇక్కడికి? ఫస్ట్ టైం ఇదే రావడం మాకు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. మేము మా ఫ్రెండ్స్ గూడూరు నుంచి వచ్చారు, ఆశంకర్ కాదు మేము. మీకు ఎవరు చెప్తే వచ్చారు? మేము ఫ్రెండ్స్ చెప్పారండి. సో మొత్తానికి ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయా? ఆ కోర నెరవేరుతున్నాయని అందుకు అన్నారనే వచ్చాము. ఆ హోప్ తో వచ్చారు. సో ఇంతకీ ఈసారి ఏం కోరుకోబోతున్నారు? ఉద్యోగం బట్టి అన్న, ఆల్వేస్ ఉద్యోగం బట్టి వ్యవసాయం అందరూ వచ్చారు ఈసారి ఇక్కడ. స్టడీస్ అయిపోయి ఇప్పుడు కావాల్సిన జాబ్? అవును, కంపల్సరీ ఆ జాబ్ కావాలి కదా. సో లెట్స్ హోప్ ఎనీవే వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్తగా ఈ 5 ఇయర్స్ ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఏ విధంగా చేయబోతుందని మీరు అనుకుంటున్నారు? హోప్ లేదన్నా, బెటర్ గా చేస్తుందని నమ్మకం ఉంది. అంటే లోటు బడ్జెట్ అయితే ఉంది, బట్ ఎన్ఏ కూటమి 3 పార్టీలు కలిసి వచ్చాయి, పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, బీజేపీ. సో ఎలా చేస్తుంది, ఐ మీన్ చెప్పినవన్నీ చేయగలుగుతారా? చేయగలుగుతారనే హోప్ తో ఉన్నాం, చేస్తారని నమ్ముతున్నాం. మొత్తానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏ విధంగా అనిపించింది? చాలా బాగున్నాయి అన్న, అంత బాగా చేస్తున్నారు ఇక్కడ, అన్ని బాగానే ఉన్నాయి. చాలా బాగుంది. ఇంత ఇంత క్రౌడ్ ని అసలు ఎలా కవర్ చేయగలుగుతున్నారు అసలు, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి అని మీకు అనిపించలేదా? చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నార్మల్ గా ఇక్కడ తిరునాళ్ళ టైం లో వస్తుంటారు, కానీ ఇక్కడ టైం కి చాలా మంది జనాభా ఉంది, చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. సరే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరే అండి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము దాదాపు 8 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఈ 8 ఇయర్స్ లో మీరు ఇప్పుడు వరకు ఏం కోరుకున్నారు, ఏం నెరవేరాయి? జనరల్ గా లాస్ట్ ఇయర్ నేను ఇన్స్టిట్యూషన్ బిజినెస్ డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకున్నాను, అది ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు రొట్టె వదులుదామని చెప్పి వచ్చాము. ఏంటంటే నాది ఒక కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనింగ్ అకాడమీ నాది. సో ఈ రోజుల్లో జాబ్స్ రావడానికి మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి, అది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరి కోసం మా రత్నాసి కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనింగ్ అకాడమీ తరఫున రొట్టె వదిలితే చాలా మంది వాళ్ళు తీసుకోవడానికి, ప్లస్ వాళ్ళ భవిష్యత్తు బాగుపడుకోవడానికి అల్లా దయ ఉంటుందని చెప్పి ఆ నమ్మకంతో మళ్ళీ వచ్చామండి. మొత్తానికి మీరు కోరుకున్నవైతే నెరవేరే అంటారు? నెరవేరే చాలా వరకు.
ఈసారి మీరు ఆల్రెడీ నెరవేరింది కాబట్టి విడవడానికి వచ్చారు. అవును, ఈసారి ఇంకేం హోప్స్ లేవా? ఏం కోరుకోవట్లేదు? హోప్స్ అంటే ఇప్పుడు మేము స్కిల్స్ పరంగా మా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయింది, ఇంకా కొంతమందికి మేము స్కిల్స్ డెవలప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకునే దానికి రొట్టె వదులుదామని చెప్పి వచ్చాము. దీనివల్ల ఇంకా 10 మంది తీసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది అనేది ఉద్దేశం. లాస్ట్ ఇయర్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ ఇయర్ ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ ఇయర్ బాగానే ఉన్నాయి, అప్పుడు కూడా బాగుంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు కొంచెం క్రౌడ్ తగ్గింది, ఫస్ట్ డేనే కదా, ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఏర్పాట్లు అయితే అప్పటికి ఇప్పటికి ఏం పెద్ద మార్పులు చేర్పులు లేవా? పెద్దగా ఏం కనపడటం లేదు. ఇప్పుడు బాగా శుభ్రంగా ఫ్లోరింగ్ బాగుంది. ఎనీవే ఈ ఇప్పుడు కొత్తగా కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 5 ఇయర్స్ ఎలా ఉండబోతున్నాయి ఎక్స్పెక్టేషన్స్? గవర్నమెంట్ అనేది మారుతూ ఉండాలి, మారుతూ ఉంటుంది అని చెప్పి అని అంటారు. అది ప్రజల యొక్క నమ్మకము, ప్రజల యొక్క మార్పు. కాకపోతే మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాము, మంచిగా ఉండాలి. సో నిరుద్యోగులందరికీ మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను. చెప్పినవన్నీ చేస్తారని నమ్మకం ఉందా? చేయాలనే సంకల్పంతో వచ్చారు. మనం అనుమానం వ్యక్తం చేయడం ఎందుకు? మనం కూడా చేస్తారని ఆశిద్దాం, మంచి జరగాలని కోరుకుందాం. సో అలాగూ మంచి దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి అన్ని ఆయన చేసేలాగా దేవుడు ఆయనకి ఇంకా ఒక గొప్ప సంకల్పాన్ని ఇస్తే ఇంకా బాగుంటుంది, దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా ఉంటే బాగుంటుంది, అదే కోరుకుందాం. నమస్తే, మా ఎక్కడి నుంచి? మేము మాది నెల్లూరు. చెన్నై. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు కదా దూరం నుంచి, ఎవరో చెప్తే వచ్చారు? మా అమ్మోళ్ళు పడతారు ప్రతి సంవత్సరము, 20 ఏళ్ళు కాకపోతే 20 సంవత్సరాలుగా పడుతున్నాం. మా పిల్లలకు జాబులు వచ్చాయి, అమెరికాలకు పోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్ని అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఏళ్ళ అమ్మాయికి జాబ్ కావాలని వచ్చాము. ఒక నెల్లూరు వాసిగా అప్పటికి ఇప్పటికి మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయి ఇక్కడ? సంవత్సరం మార్పులు బాగానే చేస్తున్నారు, అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగుంది అంటారు. ఇప్పుడు ఈ పార్కులు అదే విధంగా ఇవన్నీ కూడా నారాయణ అండర్లో వస్తూ ఉంటాయి కదా, నారాయణ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తున్నాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నారాయణ బాగానే చేస్తాడు. సో ఓవరాల్ ఇక్కడ ఏర్పాట్లు అయితే మీకు అన్ని నచ్చాయా? పోయిన సంవత్సరం కన్నా సంవత్సరం ఎక్కువగానే ఉంది. ఏ రొట్టు కోరుకున్నారు మీరు? మేము ఏ రొట్టు కోరుకోవాలి? ఈ అమ్మాయి పట్టించేదానికి నేను మా అబ్బాయికి చేప రొట్టి కావాలని వచ్చాను. ఇంకా చేప రొట్టి ఇంకా దొరకలేదు. అంటే రొట్టెలు దొరకడం కూడా కష్టంగానే ఉందా? అంటే బదులుకి బదులు అడుగుతున్నారు, మనం ఇదే ఫస్ట్ టైం రావడం కదా. మార్పుడు చేర్పులు అన్నమాట, వాళ్ళకి ఇది కావాలి, మీకు ఇది కావాలి, అది ఏదైనా బదులు ఇస్తే ఇస్తాం అంటున్నారు వాళ్ళు. ఎవరు ఎంతసేపటి నుంచి ఉన్నారు ఇక్కడ? నేను ఉన్నాను 2 గంటల నుంచి ఉన్నాను, బదులిస్తే ఇస్తాం అంటున్నారు. మొత్తానికి కోరుకునే అయితే జరుగుతాయంటారు? మాకు జరిగాయి ఎన్నేళ్ళ నుంచి, మా పిల్లల చదువులు కానించి పెట్టాము, పెళ్ళిళ్ళు అన్ని అయిపోయాయి, మా పిల్లలు ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటారమ్మా? అవన్నీ అంత దూరం అంటే డెవలప్మెంట్ పరంగా అడుగుతున్నాను. మీకు మహిళలకి పెద్ద పీట వేసి 3 సిలిండర్లు అన్నారు, 3 బస్సులు అన్నారు, చేస్తారా? నమ్మకం ఉందమ్మా? నమ్మకం చేస్తే కదా ఓట్లు వేసాము, గెలిపించుకున్నాము, మేము అదే పార్టీలో ఉంటాము. నమ్మకం ఉంది. నమ్మకం ఉంది.